नाजरीन आप देख रहे हैं क्राइम टाइम न्यूज, मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। నారా నరేందర్ అనే వ్యక్తి ఈ ఓల్డ్ పాండు తన ఇంటిని కయ్యమని మోయిజ్ అనే వ్యక్తులకు అవడం జరిగింది. వాళ్ళు దాన్ని డిస్మాంటిల్ చేసి కొత్త కన్స్ట్రక్షన్ చేసుకోవడం డిస్మాంటిల్ చేస్తున్నప్పుడు ఒక కుండలాంటి వస్తువు పగిలిపోవడం, దాంట్లో నుంచి కాయిన్స్ అన్ని కూడా పడటం, వాటన్నింటినీ కొంతమంది మోయిజ్ కయ్యంతో పాటు పార్టీ తర్వాత జేసీబీ ఆపరేటర్ వాళ్ళు కొంతమంది ఒక 10 మంది దీన్ని కలెక్ట్ చేయడము, తర్వాత నరేందర్ దగ్గర తీసుకెళ్ళి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకునే విషయంలో నాకు ఇన్ఫర్మేషన్ రావడం దాంట్లో భాగంగా ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే వీటిని మేము కేసు రిజిస్టర్ చేయడం అయింది. వాళ్ళందరి మీద ప్రిజర్వ్ యాక్ట్, ఇండియన్ ప్రిజర్వ్ యాక్ట్ అంటే తెలుగులో భారత గుప్త నిధుల నివారణ యాక్ట్ అని సెంటర్ అంటే ఈ ప్రిజర్వ్ అంటే వీటిలోనే ఏది పాతకాలం నాటి వస్తువులు కానీ ప్రతి జరిగినట్టు ఈ యాక్ట్ పెట్టారు. సెక్షన్ 20 అండ్ 21లో కేసు రిజిస్టర్ చేయడం అనేది వీటన్నిటినీ కూడా వీటన్నిటినీ మేము ఫర్దర్గా రెవెన్యూ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. తహసీల్దార్ గారికి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం, తహసీల్దార్ గారు దాన్ని కాన్ఫిస్కేట్ చేయడము అవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు. ఇన్వెస్టిగేషను అది దానికి సంబంధం లేకుండా ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది. తర్వాత దాంట్లో ఛార్జ్షీట్ వేయడం అవన్నీ కూడా ఇన్స్పెక్టర్ గారు చూసుకుంటారు. మొత్తం 669 కాయిన్స్ దొరికినాయి. 669 ప్రధానంగా దీంట్లో ఎవరెవరిని మీరు ఇచ్చారన్న అదే ఇప్పుడు ఎవరైతే ఇల్లు కొన్నాడో కయ్యి మోయిజ్ అనే అతను భాషామి అనే అతను వీళ్ళు ఇంపార్టెంట్గా అయితే నరేందర్ కూడా అవన్నీ కూడా తీసుకెళ్ళి నరేందర్ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. నరేందర్ కూడా ఈక్వల్ బాధ్యతనండి. వాళ్ళని కూడా మిగతా వాళ్ళు కూడా ఎవరైతే జేసీబీ డ్రైవర్ కానీ దాని ఓనర్ కానీ ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా దీన్ని పంచుకోవాలని చెప్పేసి అని ప్రయత్నం చేశారు. దానిలో భాగంగా వాళ్ళని కూడా మేము బాధ్యతగా తీసుకుంటాం. బంగారం అనేది మాత్రం అనేది రూమర్సే. బంగారం అటువంటిది ఏం దొరకలేదు. ఈ కైన్స్ కూడా ఒక 4 బ్యాగుల్లో దొరికినాయి. కుండకాల్ అనేది అక్కడ ఇంతవరకే దొరికింది, సీజ్ చేయడం. అంటే ఫస్ట్ మన వాళ్ళు కూడా 571 కైన్లు అనేది నిన్నటి వరకు చెప్పారు కదా. 571 అంటే ఇంకా మొత్తం అందులో 10 మందిని మేము విచారిస్తే మిగతా వాటికి కూడా వచ్చేసినాం.